దొరికినంతా దోచుకో క్యాష్ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు చోర్ బజార్ టీమ్ చేసే కంటెంట్ తో అందరి ఫేస్ మీద తెప్పించగలడు స్మైల్ ఇతనికి జుట్టు లేకపోయినా సరే వేరే వాళ్ళ జుట్టు పీక్కునేలాగా తెప్పిస్తాడు స్మైల్ లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయెల్ పొట్టలు చెక్కలు అయ్యేలాగా నవ్వుతున్నాం కాబట్టి కొంతమంది పొట్టలోంచి తీసిన చెక్కలు ఇవి పొట్టలు చెక్కలు అయ్యేలా నవ్వుతున్నావా ఇంకా నేను చెక్కేమో వచ్చి రాగానే చూపెడుతున్నాను అనుకుంటున్నాను వెళ్ళైతే తొందరగా నువ్వు అర్జెంట్ వెళ్ళిపో యూత్ కి మత్తెక్కించేలాగా ఉంటుంది ఈమె అందం చోర్ బజార్ సినిమాతో మంచి పేరు తెచ్చుకోబోతున్నటువంటి గహనా సిప్పి వెల్కమ్ గహనా సుమగను నేను మీకు పెద్ద ఫ్యాన్ థాంక్యూ సో మచ్ గహనా మీ వాయిస్ అంటే చాలా ఇష్టం నా వాయిస్ ఇదెందుకు నాకు ఇచ్చేశారు మా వాళ్ళ మీద మీకు అంత నమ్మకమా నాకు మన గురించి తెలిసిపోయిందిరా మరి అంతా కల్తీ అని అక్క నాకెందుకు ఇలేదు అక్క జ్యూస్ కరెక్ట్ ఇది నీకే కరెక్ట్ నువ్వు వెళ్ళమ్మా నీ ఆరోగ్యం బాగుండాలి ఇతను ఉన్నాడు అంటే కామెడీతో నిండిపోతుంది ప్రతి సీను రచ్చ రచ్చ చేసేస్తాడు ఇంకా నేను విడిగా చెప్పక్కర్లేదు లెట్స్ వెల్కమ్ రచ్చ రవి ఎలాగో నీ నోటికి వేయలేం కాబట్టి తనలో మాత్రం ఒకటే నేను మార్పు గమనించేది ఏంటంటే షెడ్యూల్ షెడ్యూల్ కి జుట్టు పెరుగుతోంది నీకు తరుగుతోంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను సుమ ప్రోగ్రామ్ చూస్తున్నాను వెళ్ళి నుంచో పాపం ఇందాక నుంచి పాపం పిల్లోడు భయపడుతూ ఉన్నాడు ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ హీరో చైల్డ్ యాక్టర్ గానే చిరిగిపోయేటువంటి డైలాగులు చెప్పేశాడు ఆ తర్వాత అదిరిపోయే హీరో అయిపోయాడు లెట్స్ వెల్కమ్ చోర్ బజార్ హీరో పూరి ఆకాష్ మాకు తెలిసింది మాకు తెలిసింది ఈ జడగంటల కోసం చాలా కష్టపడుతున్నాడని తెలిసింది ఇది ఎవరు అక్క మీదా విగ్గిది మీదా విగ్గిది నాదైతే ఇదిగో చూడు ఇక్కడ ఒరిజినల్ రాత్రికి రాత్రి పెరిగిపోతూ ఉంటుంది నీలాగా అనుకుంటున్నావా ఇదిగో నువ్వు ఎందుకు అలా అనవసరంగా కష్టపడుతున్నావు మేము ఇచ్చేసాం చూసావా నీకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టమా ఏంటి ఆకాష్ ఎలా ఉంది చోర్ బజార్ సూపర్ ఇప్పుడైతే మా క్యాష్ గురించి తెలుసుకుందరు కదా రండి